జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం తెదేపాను నాశనం చేస్తున్న దుష్ట శక్తులు గత కొన్ని రోజులుగా రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీలో ముస్లం మొదలైంది. రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ మాజీ టౌన్ అధ్యక్షులు గ్రంథి వెంకటరాజు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా గ్రంథి వెంకటరాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులను చెప్పుకుని తిరిగే కొందరు దుష్ట నాయకులు తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తున్నారని వాపోయారు. మంగళవారం పట్టణంలోని తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తూ పార్టీ విజయం కోసం పాకులాడి తమ జీవితాలను నాశనం చేసుకున్న నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను హేళనగా మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వారిని విమర్శిస్తున్నారని ఆరోపించారు. వీళ్ళు కూడా వచ్చి నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఒకటి అడిగాను నేను, నాకు ఇది ఈ ఆడియో వైరల్ అయింది, నాకు బహిరంగ సమర్థన కావాలని అడిగాను నేను. దానికి కూడా సమాధానం నాకు ఏం లేదు, సరైన సమాధానం. అంతే పార్టీలోనే నా టీఎస్ఎస్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేయకుండా పార్టీలోనే కొనసాగుతాను. కానీ పార్టీ కార్యక్రమాలకు వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో చేస్తాను. కానీ పార్టీ కార్యక్రమం నేను ఎక్కడికి కూడా నేను వెళ్ళలేను. నేను చాలా మనస్తాపం చెంది ఉన్నాను. అంతే 22 వాటికి నేను వార్డు కౌన్సిలర్గానే పోటీ చేశాను. వార్డు కౌన్సిలర్ పోటీ చేసిన దాన్ని కూడా నేను విరమించుకుంటాను. లాస్ట్ మార్చి 13వ తారీఖు నేను నామినేషన్ వేసాను. 2020 మార్చి 13వ తారీఖుని నా నామినేషన్ వేసిన దాంట్లో కూడా నేను ఇవాళ రేపు వెళ్ళి నేను నామినేషన్ విత్డ్రా చేసుకుంటున్నాను. నేను పార్టీలో కొనసాగుతాను. పార్టీలను కొనసాగుతాను. రాజీనామా పార్టీని రాజీనామా చేయను. నేను పార్టీలను కొనసాగుతాను. వీళ్ళ ఈ దుష్ట క్రియలు వీళ్ళు ఉండగా ఈ పార్టీని కొనసాగించరు కదా. పార్టీని త్వరలోనే వైఎస్ఆర్సీపీలో విలీనం కూడా చేద్దామన్న దృష్టిలో ఉన్నారు వీళ్ళు. అంత దారుణంగా చేస్తున్నారు వీళ్ళు. ఈ దుష్ట స్త్రీయాన్ని వీళ్ళతో పాటు ఉన్న బాలకృష్ణి కొద్దిగా పార్టీ అధిష్టానం గుర్తించి మమ్మల్ని మేము వర్క్ చేసే మమ్మల్ని గుర్తించి ఈ అధిష్టానాన్ని మీ కోరుతున్నది ఏంటంటే ఈ దుష్టదేయాన్ని పక్క తప్పిస్తే కనుక ఆటోమేటిక్గా పార్టీ రామచంద్రపురం నియోజకవర్గంలో కంచుకోటం రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ కంచుకోటం రామచంద్రపురం నియోజకవర్గంలో కొనసాగుతాం.